రాష్ట్రంలో జగన్ ఆడుతున్న వికృత క్రీడకు ఫుల్ స్టాప్ పడాలని మాజీ మంత్రులు కిమిడి కళా వెంకట్రావు కొల్లు రవీంద్ర అన్నారు. అధికారులు ఇచ్చే మందులతో చంద్రబాబుకు ఉపశమనం లభించలేదని చంద్రబాబు హెల్త్ బులెటిన్లో కుటుంబ సభ్యులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. చంద్రబాబుతో లాయర్లు రోజువారీ అయ్యే ములాఖతులను కూడా తగ్గించారని దళితులను చంపిన వారికి శిరోముండనాలు చేసిన వారికి ఇష్టానుసారంగా ములాఖతులకు అవకాశం ఇస్తున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో బుధవారం నారా లోకేష్ భువనేశ్వరి బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర కారాగారం వద్ద కళా వెంకట్రావు కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. కళా వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై తమకు ఆందోళన ఉంది. చంద్రబాబుకు చేసే వైద్య పరీక్షలు డాక్టర్లు ఏం సలహాలు ఇచ్చారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని భువనేశ్వరి ఇటీవల అధికారులకు లేఖ కూడా రాశారు. భువనేశ్వరం గారు, లోకేష్ గారు, బ్రాహ్మణి గారు ఇల్లు రావడం జరిగింది. వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో హెల్త్లో కొద్దిగా ఆందోళనగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ రాష్ట్రానికి దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవ చేసినటువంటి వ్యక్తికి ఇవాళ ఈ రాష్ట్రం మనం గౌరవిస్తున్న విధానాన్ని ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రం కోసం, తెలుగు వాళ్ళ కోసం, తెలుగు బిడ్డల కోసం కష్టపడినటువంటి వ్యక్తిని 40 రోజులుగా ఈ రాజమండ్రి జైల్లో పెట్టి ఇవాళ ఆరోగ్యం గురించి ఆయన ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కుటుంబ సభ్యులకు ఇవ్వరు. అంటే ఆరోగ్యం గురించి చెప్పడానికి కూడా ఈ ముఖ్యమంత్రి ఎందుకు భయపడతా ఉన్నాడో చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఈ ఆరోగ్యం ఒకటే కాదు, ఇవాళ లాయర్ల ములాఖత్తు కూడా ఇవాళ కట్ చేసేస్తా ఉన్నారు. ఇవాళ దళితుల్ని, దళిత డ్రైవర్ని హత్య చేసి ఇదే జైల్లో ఉన్నటువంటి వ్యక్తులకి 100 మందికి ములాఖతులు ఇస్తారు ప్రతిరోజు. శిరోమండలం చేసినటువంటి దళితులకి ఎస్ఐకి ములాఖతులు ఇస్తారు, నెక్స్ట్ డే బెయిల్ వస్తుంది. కానీ ఇవాళ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలని ఈ ముఖ్యమంత్రి ఉపయోగించుకుని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మీరు లోపల పెడుతున్నామని వికృత ఆనందం పొందుతున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక్కొక్క రోజు వైసీపీకి చంద్రబాబు నాయుడు గారిని మీరు లోపల ఎన్ని రోజులు పెడితే ఒక్కొక్క రోజు మీ సమాధులకు మీరే పునాదులు వేసుకుంటారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా.